సోలార్ ట్రీస్ నార్మల్గా ఏంటి అంటే ఇట్లా మల్టిపుల్ సోలార్ ప్యానల్స్ అనేవి ఉంటాయి, అక్కడ నుండి ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయిందంతా ఈ బ్యాటరీస్లో స్టోర్ అవుతుంది. బ్యాటరీస్లో స్టోర్ అయింది, ఇక్కడ మళ్ళీ పవర్ సప్లైతో ఆన్ చేసుకుంటాం, అంటే సిస్టమ్ ఆన్ చేసుకుంటున్నాం. సిస్టమ్ ఆన్ చేసేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఛార్జింగ్ చేసుకోవడానికి మనం ఈ సిస్టమ్ని యూస్ చేస్తాం. ఇది పవర్ సప్లై ఆన్ అండ్ ఆఫ్ రిలే అండ్ ఈ ఛార్జింగ్ సర్క్యూట్రీ, బ్యాటరీస్ అండ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్, ఐఆర్ సెన్సార్. ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా ఈ సోలార్ ట్రీస్ నుండి జనరేట్ అయిన ఎనర్జీని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఛార్జ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాము. ఇలా మనము ఎలక్ట్రికల్ వెహికల్కి, అంటే ఇది ఎలక్ట్రికల్ వెహికల్కి కనెక్ట్ చేసుకొని, ఓకే, కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. ఎప్పుడైతే వెహికల్ ఇక్కడ ఉంటుందో అప్పుడు మాత్రమే ఛార్జింగ్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. వెహికల్ తీసేసేయగానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ సిస్టమ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇలా స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ కూడా దీంట్లో పార్ట్, ఒక పార్ట్.